సంగారెడ్డి జిల్లా నారాయణకేడ్ మండలం రుద్రారం గ్రామంలో గత మార్చి నెలలో నరసింహగౌడ్ మృతుడు. అదే గ్రామానికి చెందిన పద్మిని ప్రేమిస్తున్నాడని నెపంతో పద్మిని తల్లిదండ్రులు కుటుంబకులు కలిసి నరసింహగౌడ్ ని హత్య చేశారని అప్పట్లో నారాయణకేడ్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితులు జగదీష్, రమేష్, లలితమ్మలను ఈ రోజు నారాయణకేడ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపే విషయంలో నిందితులను తీసుకుని రుద్రవరం గ్రామానికి వచ్చి వారి ఆధార్ కార్డుల కోసం గ్రామంలో వారి ఇంటిలోకి వెళ్లి తీసుకునే సమయంలో మృతుని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పోలీసు వాహనాలను అడ్డుకొని హత్య జరిగి 5 నెలలు గడుస్తున్న నిందితులను ఈ రోజు రిమాండ్ కు పంపుతారా అని పోలీసులను అడ్డుకొని నిలదీశారు. దీంతో పోలీసులు మీకు న్యాయం జరిగే విధంగా చూస్తామని చెప్పి వెనుదిరిగి వెళ్ళిపోయారు. పూజ చేయకపోతే ఊరు ఎడవకపోదు. ఇప్పుడు ఊరు విడిచిపెట్టి మర పోలీసు వాళ్ళని తోలుకొని వీడికి వచ్చి తాళం తీసి ఏమేమో సదురుకొని వెళ్ళిపోయారు. చంపకపోతే ఏంటికి పోతుంది? ఇప్పుడు గ్రామ సర్పంచ్ ఉన్నాడు, ఆయన న్యాయం చేస్తా అన్నాడు. ముందు వీళ్ళకి న్యాయం లేదు, ఏది లేదు, ఎక్కర్లేదు. అక్కడ పంచనామా కూడా చేయలేదు సరిగా. పంచనామా చేయకుండా ఇడుచుకొని పోయారు. వీళ్ళకి ఏది కూడా న్యాయం లేదు. మాది రుద్రారం, మండల నారాయణకేట్. ఏం జరిగిందంటే మా తమ్మునికి చంపేశారు వాళ్ళు, ఖచ్చితంగా చంపేసి వాళ్ళు. ఇప్పటి వరకు పోలీసు వాళ్ళు ఏం కూడా రిమాండ్ చేయలేరు. వాళ్ళు ఏం పద్ధతిగా చేస్తారు ఏం కథ? ఈరోజు వాళ్ళని దొలుకొని వచ్చారు రుద్రారముడు. వాళ్ళు ఏం పద్ధతిగా చేస్తారు అని న్యాయం లేదు, ఏం లేదు. వాళ్ళు ఏక రకంగా చేస్తారు మాకు. అందుకనే పోలీస్ జీప్ ఆపిన మేము న్యాయం జరుగుతుందని చెప్పేసి మా తమ్మునికి అనవసరంగా చంపేశారు వాళ్ళు. ఎందుకు గురించి చంపేశారు అని అడిగితే పోయినప్పుడల్లా మేము చేస్తాం ఆ రిపోర్టు ఈ రిపోర్టు. ఎన్ని నెలల వరకు వస్తుంది సార్? 5 నెలలు అవుతుంది ఇప్పటి వరకు చనిపోయి. ఇది ఏం న్యాయం జరుగుతుందని పోలీస్ జీప్ ఆపినాం సార్. అందువల్లనే అందరు దిగుతారని చెప్పేసి దిగుతున్నాము. అది చేయడం లేదు. ఏం చేస్తారు వాళ్ళు న్యాయం? అసలు మాకు ఏ పద్ధతిగా చేస్తారు? దానివల్ల మేము పోలీస్ జీప్ కాపాల్సి వచ్చింది సార్. పెరిగి నరసింహగౌడ్ వయసు రుద్రారం గ్రామేశ్వరంలో గురి చేసుకొని చనిపోవడం జరిగింది. దీనిపైన వారి తండ్రి నిరాదరణ ఫిర్యాదు జరుపు వారి ఇంటి ముందు రమేష్ డోగుడు రమేష్ వారు జగనాథ అభిమానం ఉందని ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అందుకు ఫిర్యాదు కూతురికి అతనికి లవ్ ఎక్కడ ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దీనిపైన మేము మనుషులు సస్పెన్షన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తు చేసిన తర్వాత రిపోర్ట్ శిక్షణ ఆదేశం చేసి వారిని అదుపులో తీసుకొని విచారణ బాధ గ్రామంలోకి వెళ్ళి వారి ఇంటి వద్ద విచారించారు. ఆ గ్రామస్తులు వారు మా ముందు మాట్లాడాలని చెప్పడం జరిగింది. వారి ముందు మాట్లాడారు కానీ దీనికి చట్ట ప్రకారం మనం డిమాండ్ చేస్తామని చెప్పడం జరిగింది. వారిని అదుపులో తీసుకుని డిమాండ్ చేసి తెలియక వారి యొక్క తెలియకపోవడం వల్ల గ్రామస్తులు అడుగుకోవడం జరిగింది. అడుగుకోవచ్చు వారిని చట్ట ప్రకారం జైలు పంపుతారు కానీ ఆయన చేయకూడదని చెప్పి వారికి చెప్పడం జరిగింది. హాయ్, దిస్ ఇస్ స్వాతి దీక్షిత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్కేఎస్ ఫ్లై టీవీ.